ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలంలో సినిమాల్లో గొప్ప అందగాడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు పొందిన హీరో హరినాథ్ గారు ఆరడుగుల అందగాడు మాత్రమే కాదు, నడకలో రాజసం, మాట తీరులో గాంభీర్యం కనిపించేది. ఆయన నటించిన ఫస్ట్ మూవీతోనే తెలుగు చిత్రసీమకు సూపర్ స్టార్ దొరికారు కూడా. అయితే ఎంత తక్కువ కాలంలో ఆనాటి యువతకు దగ్గరయ్యారో అంతే తక్కువ కాలంలో దూరమయ్యారు కూడా. అదే సమయంలో ఆయన తన డబ్బునే పోగొట్టుకున్నారే తప్ప ఎవరినీ ముంచలేదు, ఎవరి భవిష్యత్ని నాశనం చేయలేదు, రాజకీయాలు చేయలేదు. కొన్ని అలవాట్లు మనిషి భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తాయో హరినాథ్ గారి జీవితం చాలా మందికి గుణపాఠమైంది కూడా. ఆయన నటించిన పాండవ వనవాసం సినిమా వచ్చి 60 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో హరినాథ్ గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు అప్పల వెంకట్రామ హరినాథరాజు. 1936 సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, బుద్ధరాజు వరహాలరాజు గారు. వీరిది పిఠాపురం రాజవంశానికి చెందిన కుటుంబం. బుద్ధరాజు వరహాలరాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథాన్ని కూడా రచించారు. హరినాథ్ గారికి 2 బ్రదర్స్, 1 సిస్టర్ ఉన్నారు. హరినాథ్ గారి కుటుంబానికి భారీగా ఆస్తులు ఉండేవి. చిన్నతనం నుండి హరినాథ్ గారు యాక్టివ్ గా ఉండేవారు. రాపర్తిలో కొంతకాలం, మద్రాసులో కొంతకాలం చదివారు. స్కూల్ నుండే నాటకాలు వేసేవారు. మద్రాసులోని ఆంధ్ర విజ్ఞాన సమితి ప్రెసిడెంట్గా, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ యూనియన్ కి ప్రధాన కార్యదర్శిగా చేశారు కూడా. స్పోర్ట్స్ కూడా ఆడేవారు. ఫుట్బాల్ కెప్టెన్గా చేశారు. వాలీబాల్, క్రికెట్ కూడా ఆడేవారు. చిన్నతనంలో పైలట్ అవ్వాలని అనుకునేవారు. అయితే స్నేహితులు మాత్రం సినిమా హీరో అవ్వాలని అనేవారు. అక్కడ ప్లస్2 వరకు చదివాక కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజ్లో డిగ్రీలో చేరారు. అక్కడే ఇన్స్పెక్టర్ జనరల్ నాటకంలో నటించి బహుమతులు అందుకున్నారు. నటన్ను ఆయన ఒక హాబీగా పెట్టుకున్నారు. కాలేజ్ టైంలో ఎప్పుడూ స్నేహితులు చుట్టూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే అందర్నీ తానే పోషించేవారు హరినాథ్ గారు. ఎప్పుడూ ఇచ్చే చేయగానే ఉండాలని కోరుకునేవారు. ఇక కాలేజ్ టైంలో నాటకాల్లో ఎక్కువగా లీడ్ రోల్స్, హీరో క్యారెక్టర్లు అయితేనే చేసేవారు. ఇక తన లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండేది. అప్పట్లోనే విదేశీ కెమెరాలు, విదేశీ వాచ్లు ఉండేవి. తమ స్నేహితులు ఎక్కడైనా గొడవ పడితే వెంటనే వెళ్లేవారు. కాలేజ్ టైంలో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. చలాకీతనంతో పాటు డేరింగ్ పర్సన్ గా ఉండేవారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో పైలట్ ట్రైనింగ్ కి వెళ్లారు. అయితే ఓ రోజు హరినాథ్ గారు మద్రాసులోని వాణిమహల్ బస్టాప్ దగ్గర తన ఫ్రెండ్స్ తో ఉండగా ఆర్ట్ డైరెక్టర్ సూరన్న వచ్చారు. ఆయన హరినాథ్ గారి ఫ్రెండ్ కి ఫ్రెండ్. మాటల సందర్భంలో హరినాథ్ గారు కూడా అతనితో మాటలు కలిపారు. ఆ మాటల ద్వారా హరినాథ్ కు నటనపై ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్న సూరన్న గారు అదే విషయాన్ని డైరెక్టర్ గుత్తా రామినీయు గారికి చెప్పారు. హరినాథ్ గారి సినీ ప్రయాణానికి అదే పునాది అని చెప్పవచ్చు. వాస్తవానికి అంతకు కొన్ని రోజుల ముందే పైలట్ ట్రైనింగ్ లో చేరారు. సినిమాలో ఛాన్స్ రావడంతో పైలట్ ట్రైనింగ్ ని పక్కన పెట్టారు. అలా వచ్చిన సినిమాయే మా ఇంటి మహాలక్ష్మి. సారథి స్టూడియోస్ లో షూట్ చేసిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే నటుడు డైరెక్టర్ ముక్కామల కృష్ణమూర్తి గారు తన సినిమాలో హీరో పాత్ర ఉందని చెప్పారట. ఆ సినిమాయే ఋష్యశృంగ. ఈ రెండు సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలో స్టార్ట్ అయ్యాయి. ముందుగా 1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమా వచ్చింది. ఆ సినిమాలో జమున గారు, గిరీజ గారు, భానుమతి గారు నటించారు. అప్పటికే జమున గారు హీరోయిన్ గా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఋష్యశృంగ సినిమా 7 తరువాత రిలీజ్ అయింది. మా ఇంటి మహాలక్ష్మి సినిమా తరువాత వేదాంతన్ రాఘవయ్య గారి రుణానుబంధం సినిమాలో నటించారు. ఏఎన్ఆర్ గారు, అంజలీదేవి తదితరులు నటించిన ఈ సినిమాలో డాక్టర్ రఘుగా డ్యుయల్ రోల్లో నటించారు. తన రెండో సినిమాలోనే డ్యుయల్ రోల్ చేసి రికార్డ్ సృష్టించారు. ఆ సినిమా సమయానికే తెలుగు చిత్రసీమ అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనతో నటించేందుకు యంగ్ హీరోయిన్లు కూడా ఎదురుచూసేవారు. ఇక హరినాథ్ గారు శ్రీరాముడి పాత్రలో కనిపించిన 1961లో వచ్చిన సీతారాముల కళ్యాణం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారి స్వీయ దర్శకత్వంలో త్రివిక్రమరావు గారు నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలోని పాటలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట లేకుండా తెలుగు వారింట పెళ్లి కార్యక్రమం జరగదని కూడా చెప్పవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు రాముడి పాత్రలో నటించారు. అప్పటి వరకు రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారే గుర్తుకు వచ్చేవారు. అలాంటి ఎన్టీఆర్ గారు రావణుడి పాత్రను ధరిస్తానని, రాముడిగా వేరే వారిని ఎంపిక చేయాలని తన తమ్ముడైన త్రివిక్రమరావు గారితో చెప్పడంతో ఆయన షాక్ తిన్నారు. ఇక అన్న మాటను కాదనలేక రాముడి పాత్రలో నూనూగు మీసాల వయసుండే యువకుణ్ణి, అది కూడా రాముడి మేకప్ వేస్తే ఎన్టీఆర్ గారితో సరిపడే ముఖ వర్చస్సు కలిగిన నటుడిని ఎంపిక చేయాలని భావించారు. ఓ రోజు ఎన్టీఆర్ గారు పాండీ బజార్లో షూమార్ట్కి వెళ్తే అక్కడ హరినాథ్ గారు తారసపడ్డారు.
దీంతో ఎన్టీఆర్ గారు హర్నాథ్ గారిని, ఏం బ్రదర్, ఎలా ఉంది ప్రోగ్రెస్ అని అడిగారు. హర్నాథ్ గారు మాట్లాడుతూ, తాను చేస్తున్న సినిమాల గురించి చెప్పి నేను ఇంకా మీ దృష్టిలో పడలేదు కదా సార్ అన్నారట. దీంతో ఎన్టీఆర్ గారు హర్నాథ్ గారిని 2 సార్లు కిందికి పైకి చూసి, మా సినిమాలో రాముడి పాత్ర ఉంది, నువ్వే వేద్దవు గాని అని చెప్పి వెళ్ళిపోయారు. వారం తరువాత హర్నాథ్ గారి ఇంటికి కార్ను పంపించారు ఎన్టీఆర్ గారు. తమ ఆఫీస్కి తీసుకెళ్లి మేకప్ టెస్ట్ చేశారు. స్వయంగా ఎన్టీఆర్ గారే హర్నాథ్ గారికి తిలకందిద్దారు. అలా ఆ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించారు హర్నాథ్ గారు. అప్పటికే పెద్ద స్టార్గా ఉన్న ఎన్టీఆర్ గారు రావణుడి పాత్రలో నటించడం, కొత్త హీరో అయిన హర్నాథ్ గారిని రాముడి పాత్రకు ఎంచుకోవడం తెలుగు చిత్రసీమలోనే కాదు తమిళ ఇండస్ట్రీలోనూ చర్చకు దారితీసింది. ఈ మూవీలో గీతాంజలి గారు సీతాదేవిగా నటించగా శోభన్ బాబు గారు లక్ష్మణుడి పాత్రలో నటించారు. 1961 జనవరి 6న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు పలు చోట్ల 100 రోజులు ఆడింది, నేషనల్ ఫిల్మ్ అవార్డును సాధించింది, పలు భాషల్లోకి డబ్ అయింది. ఈ సినిమా షూటింగ్ టైంలో హర్నాథ్ గారి మాట తీరు, అమాయకత్వం, చలాకితనం చూసిన ఎన్టీఆర్ గారు హర్నాథ్ గారిని అభిమానించేవారు. అన్ని ఆస్తులున్నా, అంత అందం ఉన్నా నిగర్విగా ఉండడం, కల్మషం లేకుండా ఉండడం హర్నాథ్ గారి లాంటి కొంతమందికే సాధ్యమవుతుంది. సీతారాముల కళ్యాణం తరువాత హర్నాథ్ గారికి వరుస అవకాశాలు వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖం, పెళ్లి కాని పిల్లలు సినిమాలతో పాటు తమిళంలో కులమంగై సినిమాలో నటించారు. గుండమ్మ కథలో గుండమ్మ కొడుకుగా ప్రభాకర్ పాత్రలో నటించి మెప్పించారు. అదే సినిమాను తమిళంలో మణితన్ మరవిల్లైగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ గారి భీష్మ సినిమాలో కృష్ణుడి పాత్రలో హర్నాథ్ గారు నటించగా అర్జునుడి పాత్రలో శోభన్ బాబు గారు నటించారు. ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా హర్నాథ్ గారిని కృష్ణుడి పాత్రకు ఎంపిక చేశారు. ఆ మూవీలో శ్రీకృష్ణుడి పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు హర్నాథ్ గారు. ఇక ఆత్మబంధువులు సినిమాలో మధుగా, పాండవ వనవాసం సినిమాలో అభిమన్యుడిగా, భీమాంజనేయ యుద్ధంలో కృష్ణుడిగా, భక్త ప్రహ్లాదలో విష్ణువుగా, ఇలా పలు పౌరాణిక సినిమాల్లో నటించారు. భక్త ప్రహ్లాద సినిమా తెలుగు, తమిళ, కన్నడ 3 భాషల్లో రీమేక్ అయింది. ఆ 3 భాషల్లో విష్ణువు పాత్రలో నటించారు హర్నాథ్ గారు. 100ల సంఖ్యలో సాంఘిక సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1959 నుండి మొదలు 1988 వరకు 135కు పైగా సినిమాల్లో నటించారు. అందులో తమిళంలో 12, హిందీ, కన్నడలో 1 చొప్పున చేయగా మిగతావి తెలుగు సినిమాలే. ఆయన నటించిన చివరి సినిమా 1988లో వచ్చిన తోడల్లుళ్ళు. అయితే 1972 వరకు మాత్రమే ఆయన హీరోగా నటించారని చెప్పవచ్చు. ఆ తరువాత ముఖ్య పాత్రలు, క్యారెక్టర్ రోల్స్లో నటించారు. 1985లో వచ్చిన కొత్త పెళ్లి కూతురు సినిమాలో డాక్టర్ ప్రతాప్ పాత్రలో, 1986లో వచ్చిన తాండ్ర పాపారాయుడు సినిమాలో నర్సరాయుడు పాత్రలో నటించగా 1988లో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ తదితరులు నటించిన తోడల్లుళ్ళు సినిమాలో మేనేజర్ పాత్రలో నటించారు. సినిమాల సంఖ్య పరంగా చూస్తే 140 వరకు ఉన్న తొలి 30 సినిమాల్లో ఉండే హర్నాథ్ గారు వేరని, ఆ తరువాతి హర్నాథ్ గారు వేరని చెబుతారు. ఒకే ఒక్క అలవాటు ఆయన జీవితాన్ని మార్చివేసిందని చెబుతారు. సినిమాల్లోకి వచ్చే నాటికే హర్నాథ్ గారికి మద్యం అలవాటు ఉంది. సినిమాల్లోని స్నేహితులు, బయటి స్నేహితులు ఆ అలవాటుని తమకు అనుకూలంగా మలుచుకోవడం, పక్కనే ఉండి చెడగొట్టేవారని కూడా చెబుతారు. తొలి 30 సినిమాల వరకు హర్నాథ్ గారి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. హీరోయిన్లు కూడా ఎప్పుడెప్పుడు ఆయనతో నటించాలా అని ఎదురుచూసేవారు. అలా 1959 నుండి 1972 వరకు హర్నాథ్ గారి సినీ జీవితం స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి తరువాత స్థానం హర్నాథ్ గారిదే అని చెప్పేవారు. కృష్ణని హీరోగా పెట్టి మా ఇంటి దేవత సినిమాను నిర్మించారు హర్నాథ్ గారు. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయక మొల్ల, లేత మనసులు, పాండవ వనవాసం, తాండ్ర పాపరాయుడు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. తన తొలి సినిమాలో జమునతో నటించిన హర్నాథ్ గారు జమునగారితో కలిసి మా ఇంటి మహాలక్ష్మి, లేత మనసులు, నాది ఆడజన్మే, పల్నాటి యుద్ధం, పెళ్లిరోజు, ఆడజన్మ, మా ఇంటి దేవత, ఇలా 30కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇక నటి గీతాంజలితోనూ పలు సినిమాల్లో నటించారు. అప్పట్లో పలు రకాలుగా ప్రచారం జరిగింది కూడా. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో నటి జమునకు వివాదం తలెత్తింది. దీంతో ఆమెపై నిషేధం విధించారు. ఆ టైంలో హర్నాథ్ గారు స్వయంగా జమునను హీరోయిన్గా పెట్టి సినిమాలు తీయించారు. ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అంతవరకు బాగానే ఉన్నా హర్నాథ్ గారికి మద్యం తాగడం ఎక్కువైంది. సినిమా షూటింగ్లో టైం మెయింటైన్ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎక్కువగా రాత్రుళ్ళు మేల్కొని ఉండేవారు. అదే టైంలో ఎస్వీఆర్ గారితోనూ స్నేహం మొదలైంది. క్రమేణా హర్నాథ్ గారు మద్యానికి బానిసయ్యారని చెబుతారు.
ఎస్విఆర్ గారు, హర్నాథ్ గారు ఇద్దరిని సినిమాలో తీసుకుంటే ఇద్దరూ కలిసి వచ్చేవారని చెబుతారు. ఇద్దరూ గొప్ప నటులే. లొకేషన్లోకి వచ్చాక ఎలాంటి డైలాగ్ అయినా ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్లోనే చేసేవారు. కానీ మద్యం అలవాటు కారణంగా అందుబాటులో ఉండేవారు కాదని ప్రచారం జరిగింది కూడా. ఈ క్రమంలోనే కృష్ణగారు, శోభన్ బాబు గారికి ఆ అవకాశాలు వెళ్లిపోయాయి. ఓ సందర్భంలో ఓ పత్రిక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి తరువాత మూడో స్థానంలో వేరే హీరో పేరును రాస్తే ఆ విలేకరిని హర్నాథ్ గారు కోప్పడ్డారని కూడా చెబుతారు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ హర్నాథ్ గారు ఆ పత్రికా విలేకరిని పిలిపించి ఏదో బాధలో కోపడ్డానని మనసులో పెట్టుకోవద్దని చెప్పారట. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న హర్నాథ్ గారు మద్యానికి బానిస కావడం చాలా మందిని బాధ పెట్టింది కూడా. సినిమా ఇండస్ట్రీలో హర్నాథ్ గారు ఎవరి మాటైనా వింటారు అంటే అది కేవలం ఎన్టీఆర్ గారి మాటే. అందుకే హర్నాథ్ గారి సన్నిహితుడు ఒక ఆయన ఎన్టీఆర్ గారి వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించారు. సీతారాముల కళ్యాణం సినిమాలో తనకు హీరో పాత్ర ఇవ్వడంతో పాటు తనను గౌరవించిన విధానం నచ్చిన హర్నాథ్ గారు ఎన్టీఆర్ గారిని చాలా అభిమానించేవారు, గౌరవం ఇచ్చేవారు, ఆయన మాట వినేవారు కూడా. హర్నాథ్ గారి వ్యక్తిత్వం తెలిసిన ఎన్టీఆర్ గారు తమ్ముడు అని పిలిచేవారు. వాస్తవానికి సీతారాముల కళ్యాణం సినిమా టైంలోనే హర్నాథ్ గారికి మద్యం తాగే అలవాటు ఉండేది. సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ గారు లేని టైంలో హర్నాథ్ గారు సిగరెట్లు తాగేవారని, ఆ విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు శ్రీరాముడి పాత్రలోని గొప్పతనం చెప్పడంతో పాటు నిష్ఠగా ఉండాలని హర్నాథ్ గారికి చెప్పేవారు. ఆ సినిమా నుండి మొదలు ఎలాంటి పౌరాణిక పాత్రలు వేసినా ఆ కాసేపు నిష్ఠగా ఉండేవారు. అందుకు ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలే కారణం. అందుకే హర్నాథ్ గారు ఎన్టీఆర్ గారు చెబితే వింటారనే అభిప్రాయం ఉండేది. హర్నాథ్ గారి కుటుంబ సన్నిహితుడు ఒకరు హర్నాథ్ గారు మద్యం ఎక్కువ తాగుతున్నారన్న విషయాన్ని ఎన్టీఆర్ గారికి చెబితే ఎన్టీఆర్ గారు హర్నాథ్ గారితో మాట్లాడి ఒక రకంగా చెప్పాలంటే మందలించి పంపించేవారు. ఎన్టీఆర్ గారు మాట్లాడిన రెండు రోజుల వరకు బాగానే ఉండే హర్నాథ్ గారు ఆ తర్వాత మళ్లీ మద్యం తాగేవారని చెబుతారు. కొన్నాళ్ల తర్వాత హర్నాథ్ గారి అలవాటు కారణంగా, అందుబాటులో లేని కారణంగా అవకాశాలు పోయాయి. ఆ బాధతో మరింత ఎక్కువగా మద్యం తాగేవారు. దీంతో ఎన్టీఆర్ గారు స్వయంగా పలు సినిమాల్లో పాత్రలు ఇప్పించేవారు. ఇక కృష్ణ గారు కూడా హర్నాథ్ గారిని చాలా అభిమానించేవారు. ఆయన కూడా పలు ఛాన్సులు వచ్చేలా చేశారు. కనీసం బిజీగా ఉంటే మద్యానికి దూరంగా ఉంటారని భావించి ఛాన్సులు ఇప్పిస్తే షూటింగ్కి కూడా తాగి వచ్చేవారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే షూటింగ్కి పక్కాగా రావడం, నిర్మాతలకు డైరెక్టర్లకు అందుబాటులో ఉండడంతో కృష్ణ, శోభన్ బాబు లాంటి వారికి అవకాశాలు పెరిగిపోయాయి. అయితే హర్నాథ్ గారిపై ఉన్న గౌరవం, అభిమానం కారణంగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు ఇలా పలువురు అగ్రహీరోలు తమ బ్యానర్లతో పాటు ఇతర బ్యానర్లలోనూ హర్నాథ్ గారికి పాత్రలు వచ్చేలా చేశారు. కానీ హర్నాథ్ గారిని మాత్రం మద్యానికి దూరంగా ఉంచలేకపోయారు. సినిమా సెట్స్ వరకు బాగానే ఉన్నా సినిమా షూటింగ్ అయ్యాక స్నేహితుల వద్దకు చేరేవారు. ఆ స్నేహితుల్లో చాలా మంది హర్నాథ్ గారిని పొగడ్తలతో ముంచి తమ పబ్బం గడుపుకునేవారు. దీంతో క్రమేణా సినిమాలు తగ్గాయి. 1972లో బాలభారతం, మా ఇంటి కోడలు సినిమాలో కనిపించిన హర్నాథ్ గారు 8 ఏళ్ల తరువాత అంటే 1980లో మా ఇంటి దేవత సినిమాలో కనిపించారు. ఆ తరువాత సినిమాలు మరింత తగ్గిపోయాయి. చివరికి 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగ్ లేని పాత్రలు నటించారు హర్నాథ్ గారు. 1972-1984 మధ్యకాలంలో 2 ఏళ్ల పాటు ఓ స్వామీజీ ఆశ్రమంలో ఉన్నారని, మద్యానికి దూరంగా ఉండేవారని చెబుతారు. అయితే తండ్రి మరణం తరువాత ఆయన బయటకు వచ్చాక మళ్లీ మద్యం అలవాటైందని అంటారు. కొంతకాలం తరువాత హర్నాథ్ గారి వద్ద డబ్బులు లేకపోవడంతో క్రమేణా స్నేహితులు దూరమైపోయారు. అయితే హర్నాథ్ గారు మాత్రం ఎవరిని అవకాశాలు అడిగేవారు కాదు. తనలో తాను బాధపడిన మద్యం అలవాటు నుండి బయటపడలేకపోయారని చెబుతారు. 1986-87 సమయంలో ఓసారి పద్మాలయ స్టూడియో వద్దకు వచ్చిన హర్నాథ్ గారిని చూశారు కృష్ణ గారు. అయితే అప్పటికే హర్నాథ్ గారు గుర్తుపట్టని విధంగా మారిపోయారు. దీంతో కృష్ణ గారు తమ స్టూడియోకి తీసుకెళ్లి కాసేపు మాట్లాడారట. తాగుడు మానేయొచ్చు కదా అని అడిగితే తన వల్ల కావడం లేదని హర్నాథ్ గారు చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు హర్నాథ్ గారి బాగోగులు చూసేందుకు కృష్ణ గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని కూడా చెబుతారు. కొంతకాలం తర్వాత హర్నాథ్ గారి రూపమే మారిపోయింది. అభిమానులు గుర్తుపట్టనంతగా మారిపోయారు. మద్యం విపరీతంగా తాగడంతో పేగులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏది తిన్నా రక్తపు వాంతులు అయ్యేవని అప్పట్లో చెప్పేవారు. చివరికి పేగులు మాడిపోయేంత తాగారని కూడా చర్చ జరిగింది. అలాంటి అందమైన రూపమున్న హర్నాథ్ గారు 1989 నవంబర్ 1 తన 53 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఇక హర్నాథ్ గారి కుటుంబం విషయానికి వస్తే హర్నాథ్ గారి భార్య పేరు భానుమతి దేవి. హర్నాథ్ గారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్రీనివాసరాజు సినీ నిర్మాత. ఈయన పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత, ప్రభాస్ గారితో రాఘవేంద్ర సినిమాలను నిర్మించారు. హర్నాథ్ గారి కుమార్తె పద్మజ గారు.
హరినాథ్ గారి భార్య భానుమతి దేవి గారు 2015 కన్నుమూశారు. ఈమె కోనసీమ జమీందారీ కుటుంబానికి చెందినవారు. భర్త తాగుడు విషయంలో ఆమె బాధపడినా ఎక్కడా బయటకు చెప్పేవారు కూడా కాదు. అంతేకాదు అందకడైన భర్త విషయంలో ఆమె చాలా నమ్మకంతో ఉండేవారు. ఆ టైంలోనే హరినాథ్ గారిని అమ్మాయిల బారి నుండి కాపాడేందుకు భానుమతి దేవి గారితో పాటు పలువురు తెలుగు హీరోలు కూడా ప్రయత్నించేవారని సరదాగా చెప్పేవారు కూడా. కొంతకాలం క్రితం హరినాథ్ గారి కుమార్తె పద్మజ గారు గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. హరినాథ్ గారి అల్లుడు జీవీజీ రాజు గారు సినిమా నిర్మాత. ఈయన తొలి ప్రేమ గోదావరి సినిమాను నిర్మించారు. హరినాథ్ గారికి మనవళ్లు శ్రీరామ్ శ్రీనాథ్ ఉన్నారు. హరినాథ్ గారి సోదరుడైన వెంకట సుబ్బరాజు గారి కుమారుడు విరాట్ రాజ్ హీరోగా సీతా మనోహర శ్రీరాఘవ అనే సినిమాను అనౌన్స్ చేశారు కూడా. ఆయన జీవిత చరిత్రను ఆయన అభిమాని డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రాశారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఎంతో మంచి భవిష్యత్తు కల్లెదురుగా కనిపించినా అవకాశాలు చేతిలో ఉన్న హరినాథ్ గారి కెరీర్ కేవలం మద్యం అలవాటు కారణంగానే నాశనమైందని చెబుతారు. అదే సమయంలో తాను సంపాదించిన డబ్బును తానే పాడు చేసుకున్నాడు, కుటుంబ ఆస్తులను టచ్ చేయలేదని, ఎక్కడ మాట పడలేదని కూడా చెబుతారు. తనను ఎవరైనా పిలిచి మాట్లాడితే తప్ప మాట్లాడేవారు కాదు, ఎక్కడా అవకాశాల కోసం బతిమలాడేవారు కూడా కాదని చెబుతారు. అంతేకాదు సినిమాల్లో రాజకీయాలు, కుట్రలు, తొక్కేడాలు చాలా ఉంటాయని, అయితే హరినాథ్ గారు మాత్రం తన పని తాను చేసుకువెళ్లడం తప్ప ఎవరి అవకాశాలను ఆయన లాక్కోలేదని కూడా చెబుతారు. ఇక నటి జమునతో పాటు గీతాంజలి గారితో ఎక్కువగా క్లోజ్ గా ఉండేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. హరినాథ్ గారితో క్లోజ్ ఉంటున్న టైంలో గొప్ప నటులైన ఎస్వి రంగారావు గారు పలుమార్లు హరినాథ్ మద్యం తాగే అంశాన్ని జమున గారి వద్ద ప్రస్తావించారని, జాగ్రత్తలు చెప్పేవారని కూడా చెబుతారు. నటుడు 30 ఇయర్స్ పృథ్వీ ఓ సందర్భంలో హరినాథ్ గారి గురించి మాట్లాడుతూ, నేను ఒకసారి చూసినప్పుడు హరినాథ్ గారు గుర్తుపట్టని విధంగా మారిపోయారు. కృష్ణ గారిని కలిసేందుకు వచ్చిన టైంలో చూశాను. కొన్ని రోజుల తర్వాత చెన్నై వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చనిపోయారు. ఆయన మరణం మాకు ఒక లెసన్. ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యం అనే అంశంతో పాటు కొన్ని అంశాలకు దూరంగా ఎందుకు ఉండాలో ఆయన జీవితమే మాకు నేర్పింది అన్నారు. హరినాథ్ గారికి మద్యం వ్యసనం లేకపోతే తెలుగులో మరో లెజెండరీ హీరోగా ఎన్నో రికార్డులను సాధించేవారు, ఎన్నో సినిమాల్లో నటించి అలరించేవారు. ఇవి అందాల నటుడు హరినాథ్ గారికి సంబంధించిన అంశాలు.